ఇది కొంచెం మనకు ఉపయోగపడుతుంది. స్వాతంత్ర సమరం ప్లస్ ఎమర్జెన్సీ రెండు కూడా మనకు ముందుచినారు. వారు నిన్నగా అభినందనీయులు. ఎమర్జెన్సీ గురించి రామచంద్రయ్య గారు, మన మాగయ్య గారు, రామచంద్రమూర్తి గారు, వారి స్వయ అనుభవం, వేణుగోపాల్ రెడ్డి గారు, కేశవరావు గారు, వారి వారి అనుభవాలు మీ ముందుంచినారు. మీరు కూడా స్వయంగా ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు. నా వరకు నేను అప్పుడు ఒక స్టూడెంట్ మాత్రమే. అప్పుడు దాని ఆ రోజు ఉన్న పరిస్థితులను ఊహించుకుంటేనే ఇప్పుడు ఎంతో భయంకరం అనిపిస్తుంది. అది ఎట్లా మొదలైంది ఒక చిన్నగా కొన్ని నాకు తెలిసిన విషయాల ముందు పెట్టాను. ఇందిరాగాంధీ ఎలక్షన్ సెట్ అసైడ్ అయింది, అలహాబాద్ హైకోర్టుని ఎన్నిక చెల్లజేరిదని మొత్తం ఆమె అదిరిపోయి ఒక అప్పటికే నియంతలాగా పాలించిన ఆమెకు ఇంత పెద్ద ఎదురు దెబ్బేసరికి తిరిగేసరికి ఆమెకు ఏమి చేయాలో తోచలేదు సార్. సుప్రీంకోర్టులో వేసినారు అది. జస్టిస్ కృష్ణయ్యర్ గారి ముందు నాని పాలకివాల ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్ చేసినారు అది. మరి ఎన్నిక చెల్లినారంటే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది, తీవ్ర పర్యవసానం ఉంటే అదంతా అంటే ఆ రోజు జూన్ 20 లేకుంటే 19 తారీఖు 20 అనుకుంటా స్టే ఇచ్చినాడు జస్టిస్ కృష్ణయ్యర్. ఏంది దానికి కొన్ని కండిషన్స్ పెట్టి నువ్వు ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అని, అదొక పెద్ద కథ మన ఈ ఎవరు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ ఉండదు అండి, మన మంత్రి కూడా ఉండి అరుణ్ శౌరి, అరుణ్ శౌరి గారు ఒక పూర్తి పుస్తకం రాసినారు అది. ఆర్డర్ దాని పర్యవసనం అది వేరు సంగతి. అయితే పాలకివాల గారు కేసు అయిన తర్వాత ఢిల్లీ నుంచి బాంబే పోతున్నారు ఒక ఫ్లైట్లో. ఇది ఆయన పాలకివాల స్వయంగా తన జీవిత చరిత్రలో రాసిన సంఘటన. ఆయన పక్కకు ఒకతను మామూలు కొంచెం వయసున్న మనిషే కూర్చున్నాడు పక్క సీట్లో. రెచ్చిపోయి వాదించడం నిజమే కానీ ఈ దేశం అంధకారంలోకి నెట్టిపోయబడబోతుంది అన్న టీవీలో కొంచెం మెంటల్ కేసు ఉన్నట్టు అనుకొని ఆయన కొంచెం ఎక్కువ చేయలేదు. రేపటి వరకు చూడు పరిస్థితి ఏముంటుందని ఆయన ఆ రోజు అరిచినారు. తెల్లారేసరికి పేపర్లో ఎమర్జెన్సీ డిక్లేర్. ఏంటిది ఏమైంది ఇదంతా అని ఆ టికెట్ డీటెయిల్స్ అని తీసుకున్న అతను ఎక్కడో చూసి ఆ మనిషిని ట్రేస్ చేసినాడని ఎట్లా చెప్పగలను కైండ్ ఆఫ్ ప్రిమానిషన్ ఐ హ్యాడ్ అండ్ ఐ టోల్డ్ యూ దట్. అంటే ఎట్లా జరిగింది ఏదో మరి ఏమన్నా ఏజెంట్ లెక్క చెప్పిండా అని. తర్వాత ఆయన ఏం చేసినాడంటే అతన్ని పట్టుకొచ్చి కొన్ని పరీక్షలు చేసినాడు. నువ్వు ముందు చెప్పగలుగుతావు అయ్యాన్ని, నేను చెప్పగలుగుతాను నాకు వచ్చిన దైవాంశంగా వచ్చిన ఆ శక్తితో లేకుంటే అనుభవం అని అంటారు. అని ఇది కొంత నమ్మకం కలిగి ఉంటే అప్పుడు హెచ్ఎం సేతన ఉండే, సేతన వాజ్ ది అటామిక్ సైంటిస్ట్. ఆ సైంటిస్ట్కు వీళ్ళు ఇద్దరు ఆయన ఇంటికి పోయినారు. అది సేతన గారు ఇట్లా జరిగింది ఈయన చెప్పిడు అది నిజమైంది ఏంటంటే ఆల్ దట్ ఈస్ ట్రాష్ ఒక గాలికి చెప్పుకుంటాడు అని. ఈయనకు ఆ మనిషికి కొంచెం బాధ అనిపించింది. మీ పర్సులో ఫలానా నోట్ ఉంది, దాని నెంబర్ నోట్ చేసుకుంటాడు, పేపర్ తీసుకో, పేపర్ తీసుకొని నోట్ చేస్తారు ఈయన చెప్పిన నెంబర్ తీయను. సేతన పాకెట్ తీసి ఆ పర్సులో తీసిన నోట్ నెంబర్ అది. అంటే ఆయన పాలకి వాళ్ళ ఆయన తన పుస్తకంలో రాసింది అది. ఎమర్జెన్సీ ఎట్లా ప్రీకాజ్ చేసింది, ప్రీమానిక్ చేసింది. ఇక తర్వాత సంగతికి వస్తే ఎమర్జెన్సీ అది ఒక వివరించలేని ఘటన. ప్రజాస్వామ్య హక్కులన్నీ కాలరాచి చిన్న పెద్ద ముసలి ఉతుకని ఏమి లేదు. ఇతను ప్రముఖుడా, వయోవృద్ధుడా, పురుషుడా, స్త్రీయా, ఏమి లేకుండా నీకు ఎవరు వాళ్ళకు ఫుల్ అధికారం. నీకు మామూలుగా సిటీలో రౌడీ షీటర్స్ ఉంటారు, లేకుంటే హిస్టరీ షీటర్స్ ఉంటారు. ఏదన్నా ఉపద్రవం లాంటిది వచ్చినప్పుడు వీళ్ళందరి లోపల ఏంటంటే అప్పటికి హిస్టరీ చూసి చేస్తారు. ఇది అట్లే కాదు, అది ఎక్కడికక్కడనే ఆ కాంగ్రెస్ పార్టీ లీడర్లో లేకుంటే ఎవడో వచ్చి నీకు ఈ ఎమర్జెన్సీని వ్యతిరేకించుతారన్న అనుమానం ఉన్న వాళ్ళందరూ లోపల పడేది.